కార్తీక మాసానికి మించిన మాసం లేదన్నారు కరీంనగర్ వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ. 18వ తేదీన నాగుల చవితి అని, 25వ తేదీన చాతుర్మ్యాస ఏకాదశి, 26వ తేదీన చిలుకు ద్వాదశి తులసి కళ్యాణంగా నిర్వహించుకోవాలన్నారు. 28వ తేదీ శనిత్రయోదశి, 29వ తేదీ వైకుంఠ చతుర్దశి జ్వాలాతోరణంగా నిర్వహించుకోవాలన్నారు. 30వ తేదీ సోమవారం కార్తీక పౌర్ణిమ, ధాత్రి నారాయణ పూజ, శివునికి రుద్రాభిషేకాలు చేసుకోవడం మంచిదన్నారు. డిసెంబర్ 3వ తేదీ సంకష్టహర చతుర్థి, డిసెంబర్ 13వ తేదీ మాస శివరాత్రి, డిసెంబర్ 14వ తేదీ కార్తీక చివరి సోమవారం అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుందన్నారు. ఈ పావన కార్తీక మాసంలో పవిత్ర గంగా గోదావరి స్నానాలు చేయటం మంచిదన్నారు. ఉపవాసంతో శివాలయంలో రుద్రాభిషేకాలు, విష్ణు సంబంధ పూజలు, సత్యదేవ్రతాలు ఆచరించటం, నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం దీపదానాదుల వల్ల మంచి జరుగుతుందన్నారు. నేడు పావన కార్తీక మాసం మొదలు జనవరి 8వ తేదీ వరకు అన్ని మంచి రోజులే కావటం వేల సంఖ్యలో వివాహాది సమస్త శుభకార్యములకు జరుపుకోవచ్చన్నారు. జనవరి సంక్రాంతి తర్వాత గురుమూఢమి, ఫిబ్రవరి 14వ తేదీ మాఘమాసం నుంచి ఉగాది వరకు శుక్రమూఢమి ఉన్నందున ఈ కార్తీక నుంచి ఈ నెల 20 రోజులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా శుభకార్యాలు జరుపుకోవడం శుభకరమన్నారు. నవంబర్ 16వ తేదీ సోమవారం ఈ రోజు నుండి పావన కార్తీక మాసము శుభారంభము. ముఖ్యంగా నవంబర్ 18వ తేదీ బుధవారం రోజున నాగుల చతుర్థి, నవంబర్ 25వ తేదీ చాతుర్మాస్య ఏకాదశి, నవంబర్ 26వ తేదీ చిలుకు ద్వాదశి, తులసీ వ్రత ఉద్యాపన, తులసీ కళ్యాణ మహోత్సవము, నవంబర్ 29వ తేదీ ఆదివారం రోజున వైకుంఠ చతుర్దశి, ఆలయాలలో జ్వాలాతోరణం, నవంబర్ 30వ తేదీ సోమవారం రోజున కార్తీక పూర్ణిమ, ధాత్రి నారాయణుని పూజ, శివాలయాలలో శివుడికి విశేష రుద్రాభిషేకములు, డిసెంబర్ 3వ తేదీ సంకష్టహర చతుర్థి, డిసెంబర్ 13వ తేదీ ఆదివారం రోజున కార్తీక మాస శివరాత్రి, డిసెంబర్ 14వ తేదీ అమావాస్యతో కార్తీక చివరి సోమవారంతో కార్తీక మాసము ముగుస్తుంది. ఈ పావన కార్తీక మాసములో పవిత్ర గంగా గోదావరి స్నానాదులు దానాదులు చేయటము, ఉదయాత్పూర్వమే మేల్కొని తులసి కోట వద్ద దేవతా మందిరాలలో ఉసిరికలతో కూడిన దీపాలు వెలిగించడం, ఉదయము సాయంత్రము దీపాలు వెలిగించడము, దీపదానాలు చేయటము, ముఖ్యంగా సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు పచ్చి ఆకుకూరలు, స్వచ్ఛమైన ఆకుకూరలు, పండ్లు తినిపించటం వలన ఆరోగ్యకరమైన సకల శుభాలు జరుగుతాయని